దేశ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయన అపోలోలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెడ్డి దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనకి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో మనం ఎలా చూడాలంటే పార్టీల పరంగానే కాదు పార్టీయేతరంగా కూడా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంటే 2014లో ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన ఎంతో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. అలాంటి ఆయన మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి కూడా పరిశ్రమలు తెద్దామని కూడా దుబాయ్ వెళ్ళడం జరిగింది. అలాంటి వ్యక్తి హఠాన్ మరణం చెందారు. మీరేమంటారు, ఎలా ఎలా ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా షాకింగ్ న్యూస్ అండి. వారు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండేవారు, ఆహార నియమాలు కూడా కఠినంగా పాటించేవాళ్ళు. అంత ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి, ఆహార నియమాలు పాటించే వ్యక్తి, చక్కటి వ్యాయామాలు చేసే వ్యక్తి ఈరోజు గుండెపోటుతో మరణం అంటే ఇది నమ్మశక్యం కాదు. ఒక్కొక్కసారి భగవంతుడు కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడా అన్న పరిస్థితి. వారు 2014లో రాజకీయాల్లోకి వచ్చిన 2009లో వారి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి వారితో నాకు దగ్గర సంబంధాలు. దాదాపు 13 సంవత్సరాల పాటు ఇద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవటం, ఓదార్పు యాత్రల్ని సమన్వయం చేసుకోవటం. వారిలో నాకు బాగా నచ్చే గుణం ఏమిటంటే ఎవరితో కూడా వారు వివాదాలు కోరుకునే వాళ్ళు కాదు, ఎవరిని కూడా నొప్పించేవాళ్ళు కాదు, ఎవరి మీద కూడా ఇప్పుడు కోప్పడేవాళ్ళు కాదు. వారికి కోపం ఎట్లుంటుందో ఇప్పుడు దాకా నేను చూడలేదు 13 సంవత్సరాల్లో. అందరికి మంచి వ్యక్తి, అందరితో సఖ్యతగా ఉండే వ్యక్తి, పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించే వ్యక్తి. చిన్న వయసులో బాధాకరం ఏమిటంటే అప్పుడప్పుడు నాకు చెప్తున్నవాళ్ళు వారు బాగా తిరుగుతున్నావు, ఆరోగ్యవంతంగా ఉండాలా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నాకు చెప్పేవాళ్ళు వారు. అలాంటిది నాకంటే 6 సంవత్సరాలు చిన్నటువంటి తమ్ముడు గౌతమ్ మరణం అత్యంత బాధాకరం. వారికి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారి ఆత్మశాంతి కలగాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు జరగాల్సినటువంటి మా కార్యక్రమాలను మొత్తం కూడా మధ్యలో రద్దు చేసుకుంటుంది. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. రైట్.